ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 8 వార్డులు తిరగడం జరుగుతుంది. మరి ఇక్కడ పోయిన ప్రజలు భయాందోళన చెందుతున్నారు, బాధపడుతున్నారు. ఏదైతే ఫ్రీ వాటర్ స్కీమ్ ఉందో లేకపోతే వాటర్ సప్లై ఉందో, మా ప్రాంతం చక్కగా లేదు, మాకు ఇన్ని బిల్ డ్యూస్ ఉన్నాయి, మాకు వాటర్ సఫిషియెంట్గా వస్తలేదు, ఈ అన్నిటి కూడా మూల కారణం మరి ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటోన్మెంట్ ప్రాంతానికి ఫ్రీ వాటర్ స్కీమ్లో ఇంప్లిమెంట్ చేయటం చేయకపోవటం. మరి అన్నీ కూడా మేము ఎన్నో రోజులు పోరాటం చేస్తున్నాము, ధర్నాలు చేసినాము, ప్రజల వద్దకు తీసుకుపోయినాము. మరి దానికి స్పందించి ఇటీవల ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది తొందరలో మేము తీసుకొస్తామని. మరి మేము అలా అడుగుతున్నాం, ఆ తొందర అంటే ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు తేవాలి మీకు ఇంకా టైం? దానికోసం మాకు టీఆర్ఎస్ వైఖరి అర్థమైంది. వాళ్ళు కంటోన్మెంట్ ప్రజలకు, రిజర్వ్ ప్రాంతం ప్రజలకు ఏ విధంగా కూడా డెవలప్మెంట్ స్కీమ్లలో ఇంక్లూడ్ చేసుకుంటున్నారన్న ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. దానికోసం జనవరి 10వ తారీఖు రోజు చలో ప్రగతి భవన్, ప్రగతి భవన్ని ముట్టడియడానికి భారతీయ జనతా పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గం మరియు మాంకాలి జిల్లా మా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు మేము 10వ తారీఖు రోజు చలో ప్రగతి భవన్ని మేము పిలుపునిస్తున్నాము. తప్పకుండా సీఎం ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగానే లోపలికి పోయి సీఎం గారితో మాట్లాడి నిలదీసి మాకు కంటోన్మెంట్ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేసిరని మేము ప్రశ్నించబోతున్నాం. భారతీయ జనతా పార్టీ విషయం చాలా సీరియస్ తీసుకుంది. చలో ప్రగతి భవన్ దానికి మేము అందరికీ పిలిపిస్తున్నాం. యావత్ కంటోన్మెంట్లో ఎవరైతే ప్రజలు బాధపడుతున్నారో మా కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ కూడా స్పందించి ముందు రావాల్సిందిగా నీ ద్వారా మేము పిలుపునిస్తున్నాము. 10వ తారీఖు పొద్దున 10 గంటలకు మేము ప్రగతి భవన్ పోతాము. మా హక్కు వచ్చేదాకా మేము అదేవిధంగా పోరాటం చేస్తాము. ఆ పోరాటం చేసి ఆ రోజు తాడో పేడో తెలవాలా, ప్రగతి భవన్ పోయినప్పుడు మాకు ఫ్రీ స్కీమ్ అనేది రావాలా, లేకపోతే మేము ఆడనే కూర్చుంటామని మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాము. మరి ప్రజలకు కూడా చలో ప్రగతి భవన్ పిలుపుకు సహకరించి మా ఎంబడి రావాలని కోరుతున్నాం.